This variable. conference will It is a now be container. recorded. It is used to store the value. The value can be changed. It is called a variable. Now, what is a constant? The constant means it is a container. It is used also to store the value. The value cannot be changed. The value cannot be changed. It is called constant. It is called constant. Deni value aithe maarutundo adi variable. Deni value aithe maarakunda fixed kuda daniga constant. Now, okavela for example, sir, one statement. One simple statement. Statement ante enti? A group of words or something. For example, C equal to A plus B is one statement. The print of good morning is called as a one statement. Good morning to all is one statement. These are the statements. These are the statement. It is one statement. C equal to A plus B is one statement. And the print of good morning is called as a what play only? A group of words. A group of words is called a statement. A group of words is called a statement. అందరికి ఐడియా ఉందా? మీ అందరికి ఏం ఐడియా రావాలి? ఫస్ట్ నాకు నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్ళాలన్నప్పుడు వాట్ ఈజ్ వేరియబుల్ తెలియాలి, వాట్ ఈజ్ కాన్స్టెంట్ తెలియాలి. వేరియబుల్ అంటే ఏంటి, కాన్స్టెంట్ అంటే ఏంటి, వాట్ ఈజ్ స్టేట్మెంట్. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ స్టేట్మెంట్. నౌ వాట్ ఈజ్ ఫంక్షన్? ఫంక్షన్ అంటే కూడా అందరికి ఐడియా ఉండాలి. వాట్ ఈజ్ ఫంక్షన్? ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండి. అన్ని కలిపి ఒక దగ్గర ఉండాలి. హౌ టు డిక్లేర్ యూ ఫంక్షన్? డిఈఎఫ్ ఫంక్షన్ నేమ్ విత్ ఇన్ ద బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ అండ్ ద బాడీ ఆఫ్ ది ఫంక్షన్. బాడీ ఆఫ్ ది ఫంక్షన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్. నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? స్టేట్మెంట్ వన్, నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ వన్ అండ్ స్టేట్మెంట్ టూ అండ్ స్టేట్మెంట్ టూ, స్టేట్మెంట్ త్రీ అండ్ సో ఆన్, స్టేట్మెంట్ ఎన్ రిటర్న్ సమ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫంక్షన్. ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫంక్షన్. నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటబుల్ it is called as a one function. DEF function name, number of executable. What is function? A group of statements. A group of statements together into a single unit. Into a single unit. That unit is called function. That unit is called a function. Clear andariki intavariki? Intavariki manandariki ardhamayindani clear ga. What is function? Okay. What is statement? What is variable and what is constant? Now the today's topic is very important topic. Modules in Python. Modules in Python. Ekkadaina modules ane vinnama manam eppudaina module 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 module. What is modules sir? Ekkadaina modules anedi manam chusama? In place of IDLE lo kavachu or ledante PyCharm lo kavachu, anywhere. It is PyCharm. PyCharm lo ayina ekkadaina modules ekkadaina vinnama chusama? Em cheyali entidi? ఎక్కడైనా మాడ్యూల్స్ మన దగ్గర ఉన్నాయా? మాడ్యూల్ చూడండి, ఇక్కడ నేను రన్ అంటున్నా రన్ మాడ్యూల్, రన్ మాడ్యూల్. మీరు ఈ ఫైల్ని రన్ చేయాలంటే ఏది క్లిక్ చేయాలి? ఈ ఫైల్ రన్ చేయాలంటే ఏది క్లిక్ చేయాలి? ఏది క్లిక్ చేయాలి? రన్ మాడ్యూల్. రన్ మాడ్యూల్ అంటే ఏం జరుగుతుందన్నా చెప్పండి. రన్ మాడ్యూల్, రన్ మాడ్యూల్ అంటే ఏం జరుగుతుంది? రన్ 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 ద ఫైల్, రన్ ద ఫైల్, రన్ ద గివెన్ ఫైల్, రన్ ద గివెన్ ఫైల్, ఎగ్జిక్యూట్ ద గివెన్ ఫైల్. అంటే ఎగ్జిక్యూట్ ద గివెన్ ఫైల్ అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది మాడ్యూల్ అంటే? మాడ్యూల్ అంటే చూడండి, మాడ్యూల్ అంటే తీసేనా, మాడ్యూల్ అంటే ఏంది? ఫైల్. దట్ ద మాడ్యూల్. మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫైల్. మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫైల్. రన్ మాడ్యూల్ అంటే మీనింగ్ ఏంది? రన్ ఫైల్. రన్ మాడ్యూల్ అంటే మీనింగ్ ఏందండి? రన్ ద ఫైల్. రోజు చేస్తూనే ఉన్నాం అంటే మా రెగ్యులర్గా. ఇక్కడికి వెళ్తున్నాం రీసెంట్ మాడ్యూల్స్ అని కింద చూడండి, ఇక్కడ ఓపెన్ ద మాడ్యూల్స్ అంటే ఓపెన్ ద ఫైల్. ఓపెన్ ద మాడ్యూల్స్ అంటే ఏంది? ఓపెన్ ద ఫైల్. రన్ ద మాడ్యూల్ సో అండ్ సో వాల్యూ. ఇన్డైరెక్ట్లీ వాట్ ఈస్ ద మాడ్యూల్ ఇన్ పైథాన్? వాట్ ఈస్ మాడ్యూల్ ఇన్ పైథాన్? మాడ్యూల్ మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫైల్. ఈజ్ నథింగ్ బట్ ఏ ఫైల్. వాట్ ఈజ్ ఫైల్? మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫైల్. వాట్ ఈజ్ ఫైల్? ఫైల్ అంటే ఏముంటాయి? వాట్ ఈజ్ ఫైల్ అంటే ఏం చెప్తారు? ఒక ఫైల్లో ఏముంటాయి? ఒక ఫైల్లో వేరియబుల్స్ ఉంటాయి, ఒక ఫైల్లో కాన్స్టెంట్స్ ఉంటాయి. ఓకేనా? ఒక ఫైల్లో కాన్స్టెంట్స్ ఉంటాయి, ఒక ఫైల్లో కాన్స్టెంట్స్ ఉంటాయి. ఏముంటాయండి? ఇన్ పైథాన్ ఏ మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫైల్. ఎవ్రీ ఫైల్లో ఏముంటాయని చెప్తున్నా? వేరియబుల్స్ ఉంటాయి. ఎవ్రీ ఫైల్లో ఏముంటాయి? కాన్స్టెంట్స్ ఉంటాయి. ఎవ్రీ ఫైల్లో ఏముంటాయి? స్టేట్మెంట్స్ ఉంటాయి. ఎవ్రీ ఫైల్లో ఏముంటాయి? ఫంక్షన్స్. ఈ డెఫినేషన్ అంతా మీకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చా. వాట్ ఈజ్ వేరియబుల్ తెలుసు, వాట్ ఈజ్ కాన్స్టెంట్ తెలుసు, వాట్ ఈజ్ స్టేట్మెంట్ తెలుసు, వాట్ ఈజ్ ఫంక్షన్ తెలుసు.
ఇవన్నీ కలిపి ఉంటే దాన్ని ఏమంటున్నా, ఇవన్నీ కలిపి ఉంటే దీన్ని ఏమంటున్నారు, మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగితే వాట్ ఈజ్ మాడ్యూల్ అంటే ఏం చెప్తాం, ఏ గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్, ఏ గ్రూప్ ఆఫ్ కాన్స్టెంట్స్, ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఏ గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్ కాక క్లాసెస్ ఆబ్జెక్ట్స్. అది ఇక్కడ చెప్పలా మీకు, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ రాలేదు. ఏమంటున్నాం ఇక్కడ, వాట్ ఈస్ ద మాడ్యూల్, ఓకే ఏ గ్రూప్ ఆఫ్, ఏ గ్రూప్ ఆఫ్ ఏముండాలి మన దగ్గర ఇప్పుడు, ఏ గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ ఏముండాలంటున్నా, ఏ గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ ఓకే కామా, ఏ గ్రూప్ ఆఫ్ ద కాన్స్టెంట్స్ అండ్ ఏ గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్ అంతేనా మన దగ్గర ఉండాల్సింది, అండ్ గ్రూప్ ఆఫ్ క్లాసెస్ అండ్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ టుగెదర్ టుగెదర్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్, దట్ యూనిట్ ఈస్ కాల్డ్ మాడ్యూల్, దట్ యూనిట్ ఈజ్ కాల్డ్ ఏ మాడ్యూల్. క్లియర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? మాడ్యూల్ దట్ యూనిట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మాడ్యూల్. గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ ఉండాలి నీ దగ్గర, గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్ ఉండాలి, గ్రూప్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఉండాలి, స్టేట్మెంట్ ఉండాలి, ఫంక్షన్స్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆల్ టుగెదర్ ద ఎంటైర్ బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మాడ్యూల్. ఎవరికైనా డౌట్ ఉండడానికి వీల్లేదు దీంట్లో, అందరికి అర్థమైంది అనుకుంటున్నా. సార్ గ్రూప్లో ఎవరిని ఒక్క లాయన్ పెట్టండి. క్లియరా? మాడ్యూల్ అంటే అందరికి అర్థమైందా? మాడ్యూల్ అంటే ఏముండాలి, అన్ని కలిపి ఒక దగ్గర వెళ్ళాలి, ఒక బ్యాగ్ అండి, బ్యాగ్ లో అన్ని వేసుకుంటారు, దట్ ఈస్ కాల్డ్ వన్ బ్యాగ్ వన్ కంటైనర్ కదా, అన్ని ఉండాలి. హియర్ ద పైథాన్ సపోర్ట్స్ త్రీ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్. అందరూ టూ టైప్స్ ఉంటారు, బట్ హియర్ ద పైథాన్ సపోర్ట్స్ త్రీ టైప్స్ ఆఫ్ మాడ్యూల్. వన్ మాడ్యూల్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్, ఆల్రెడీ సాఫ్ట్వేర్ తో పాటు వచ్చాయి. సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఎక్స్టర్నల్ మాడ్యూల్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ యూజర్ డిఫైన్డ్ ప్రోగ్రామర్ డిఫైన్డ్ మాడ్యూల్. ఇవే మాడ్యూల్ తయారు చేసుకోవాలి. ఆల్రెడీ ఉండే మాడ్యూల్స్ వేరు, దీస్ మాడ్యూల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ బిల్ట్ ఇన్, ఆల్రెడీ ఉండే మాడ్యూల్స్ బిల్ట్ ఇన్ ఎక్స్టర్నల్ మాడ్యూల్స్, అండ్ అదర్ వన్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ యూజర్ డిఫైన్. వాట్ ఈస్ ఎక్స్టర్నల్ మాడ్యూల్స్ ఆర్, వాట్ ఈస్ బిల్ట్ ఇన్ మాడ్యూల్, వాట్ ఈస్ యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్, దీస్ ఆర్ ద డిఫరెంట్ మాడ్యూల్స్, దీస్ ఆర్ ద డిఫరెంట్ మాడ్యూల్స్ అండి. బిల్ట్ ఇన్ మాడ్యూల్ ఇక్కడ పోయింది అని పంపిద్దాం అనుకుని, ఓకే ఇవన్నీ కలిపి ఉంటే దాన్ని ఏమన్నా ఇప్పుడు నేను ఇక్కడ మాడ్యూల్. ఈ మాడ్యూల్స్ మనం ఎన్ని రకాల మాడ్యూల్స్ అనుకుంటున్నాం, మన రిక్వైర్మెంట్ బట్టి మన దగ్గర ఉన్న ప్రకారం చాలా చాలా పెట్టుకోవచ్చు. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మాడ్యూల్. ఎన్నైనా తయారు చేసుకోండి, బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ డెవలప్ ద మాడ్యూల్స్. ఓకేనా? వేరియబుల్స్ కాన్స్టెంట్స్ అన్ని కలిపి ఉన్నాయి, అటువంటి దాన్ని ఏమనుకున్నాం ఇక్కడ, ద కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మాడ్యూల్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? క్లియర్? ఓకే. నౌ వాట్ ఈస్ ద బిల్ట్ ఇన్ మాడ్యూల్? వాట్ ఈస్ బిల్ట్ ఇన్ మాడ్యూల్? బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ ఎన్ని రకాలు అనుకున్నామండి, ఎన్ని రకాల మాడ్యూల్స్ అని చెప్పా ఇప్పుడు నేను, బిల్ట్ ఇన్ మాడ్యూల్స్, యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ అండ్ ఎక్స్టర్నల్. బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అంటే ఏంది? ఓకే రైట్, ఏడాలి దీస్ మాడ్యూల్స్ ఏమన్నా ఆర్ కమింగ్ ఫ్రమ్ అలాంగ్ విత్ పైథాన్ సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ తో పాటే వస్తాయి. సో దీస్ మాడ్యూల్స్ ఆర్ కాల్డ్ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్. ఏమైతే ఉన్నాయో దీస్ మాడ్యూల్స్ ఆర్ కాల్డ్ బిల్ట్ ఇన్. నువ్వు తయారు చేయట్లా, ఆల్రెడీ ఉన్నాయి. దీస్ ఆర్ ద మాడ్యూల్స్, ద మాడ్యూల్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అలాంగ్ విత్ పైథాన్ సాఫ్ట్వేర్, దీస్ మాడ్యూల్స్ ఆర్ బిల్ట్ ఇన్. దీస్ మాడ్యూల్ ద మాడ్యూల్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అలాంగ్ విత్ సాఫ్ట్వేర్. ఓకే, ద మాడ్యూల్స్ విచ్ ఆర్ డెవలప్డ్ బై ప్రోగ్రామర్, ద మాడ్యూల్స్ విచ్ ఆర్ డెవలప్డ్ బై ప్రోగ్రామర్. ప్రోగ్రామర్ అంటే డెవలప్డ్ బై ప్రోగ్రామర్, డెవలపర్ అంటే నువ్వే డెవలపర్, నువ్వే రన్ చేయాలి. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ అండి, రైట్? బట్ ఎక్స్టర్నల్ నువ్వు డెవలప్ చేయొద్దు, ఎక్స్టర్నల్గా రావు. దీస్ మాడ్యూల్స్ ఆర్ డెవలప్డ్ బై సమ్ అదర్ ప్రోగ్రామర్, నాట్ యూ. ఆల్రెడీ సాఫ్ట్వేర్తో పాటు వాటిని ఏమంటున్నా, బిల్ట్ ఇన్. నువ్వు డెవలప్ చేసే వాటిని ఏమంటున్నా, యూజర్ డిఫైన్. ఎవరో డెవలప్ చేస్తే నువ్వు వాడుకుంటున్నావు కదా, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ ఎక్స్టర్నల్. దీస్ మాడ్యూల్స్ ఆర్ డెవలప్డ్ బై అదర్ ప్రోగ్రామర్స్, నాట్ యూ. ఎవరో డెవలప్ చేయాలి ఇప్పుడు, అదర్ ప్రోగ్రామర్స్. దీస్ ఆర్ కాల్డ్ ఎక్స్టర్నల్ మాడ్యూల్స్. ఒక మూడు రకాలు మన దగ్గర. నువ్వు డెవలప్ చేసే వాటిని ఏమంటామని చెప్తున్నాను,
యూజర్ డిఫైన్. సాఫ్ట్వేర్ తో పాటు వచ్చాయేంటి, ఎవరో డెవలప్ చేస్తే నువ్వు ఆడుకుంటే, ఓకే, ఎక్స్టర్నల్ మాడ్యూల్. అలాంటి ఎగ్జాంపుల్స్ ఏంటి సార్, బిల్టిన్ గా వచ్చేది ఏంటి మ్యాథ్ మాడ్యూల్, బిల్టిన్ గా వచ్చేది ఏంటి కీవర్డ్ మాడ్యూల్, ఓకే, బిల్టిన్ గా వచ్చే మాడ్యూల్ ఏంది డేట్ టైమ్ మాడ్యూల్, బిల్టిన్ గా వచ్చే మాడ్యూల్ ఏంది ఓఎస్ మాడ్యూల్, స్విచ్ మాడ్యూల్, ర్యాండమ్ మాడ్యూల్, ప్లాట్ఫామ్ మాడ్యూల్, టీకే ఇంటర్ మాడ్యూల్, ఓకే, డబ్ల్యూఎక్స్ పైథాన్ మాడ్యూల్, జే పైథాన్ మాడ్యూల్, ఇలా చెప్పకుండా పోతే చాలా ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ ద లైబ్రరీస్. నువ్వు డెవలప్ చేసే వాటి కావు, సాఫ్ట్వేర్ తో పాటు వచ్చే వాటిని ఏమంటున్నావు ఇవన్నీ. సార్ ఎవరో డెవలప్ చేశారు సార్, నేను వాడుకోవాలి. అవి నంపై, నంపై ఈజ్ ఎక్స్టర్నల్ మాడ్యూల్, సైపై ఈజ్ ఎక్స్టర్నల్ మాడ్యూల్, పాండాస్ ఈజ్ ఎక్స్టర్నల్ మాడ్యూల్, మెట్ప్లాట్లిబ్ ఈజ్ ఎక్స్టర్నల్ మాడ్యూల్. నువ్వు డెవలప్ చేయాలా, నేను డెవలప్ చేయాలా, సమ్మాన్ ఎవరో డెవలప్ చేశారు, ఒక ప్రోగ్రామర్, ఒక డైరెక్టర్ డెవలప్ చేశారు, ఒక మెట్ప్లాట్లిబ్, సైకిట్ లెర్న్, సైకిట్ లెర్న్, సిబార్న్, ఇవన్నీ డేటా అనాలసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడతారండి. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ద డేటా అనాలసిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. దీస్ ఆర్ కంప్లీట్లీ యూజ్డ్ ఫర్ డేటా అనాలసిస్, డేటా సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగా సార్ నువ్వు డెవలప్ చేయాలి, నీ ఇష్టం. నువ్వు డెవలప్ చేసే వాటిని ఏమంటున్నా మాకు గుర్తుపెట్టుకోవాలి. సాఫ్ట్వేర్తో పాటు వచ్చాయేంటి బిల్టిన్, వేరే వాడు చెప్తే నువ్వు వాడుకునే వాటిని ఏమంటున్నా ఎక్స్టర్నల్, నువ్వే చేసే వాటిని ఏంటి యూజర్ డిఫైన్. డౌట్ ఉంది ఎవరికన్నా? నాకు ఇప్పుడు బిల్టిన్లో కొన్ని నేర్చుకుందాం, ఆ తర్వాత ఎక్స్టర్నల్లో కొన్ని నేర్చుకుందాం, ఆ తర్వాత మనం కొన్ని నేర్చుకుందాం, మన ఇష్టం. క్లియర్? యూజర్ డిఫైన్ అంటే మనం 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 చేద్దాం, మనం చేద్దాం. మనం డిఫైన్ చేసే ఉంటాయి ఇక్కడ, మన ఓన్గా మనం రాసే ఉంటాయి, ఎక్స్టర్నల్ ఉంటాయి అండ్ ఇంటర్నల్ ఉంటాయి. సార్ ఇంటర్నల్లో ఒక మాడ్యూల్ పేరు ఏంటి సార్ సరదాగా మాట్లాడుకుందాం, ఈజీ, చాలా ఈజీ, డెడ్ ఈజీ. డెడ్ మాడ్యూల్ పేరు ఏంది? మ్యాథ్ మాడ్యూల్, ద మ్యాథ్ లైబ్రరీ. దిస్ ఈజ్ కాల్డ్ ద మ్యాథ్. అంటే ఇందులో అన్ని మ్యాథమెటికల్ రిలేటెడ్ ఫంక్షన్స్. మ్యాథమెటికల్ రిలేటెడ్ ఫంక్షన్ అనగానే మీకు ముందే గాబరా అయ్యేది, వామ్మో సైన్ ఉందిరా బాబు, వామ్మో కాస్ ఉందిరా బాబు, వామ్మో ట్యాన్ ఉందిరా బాబు, వామ్మో ఆల్జీబ్రా ఉందిరా బాబు, క్యాలిక్యులస్ ఉందిరా బాబు, పవర్ ఉందిరా బాబు, భయపడతాం. ఇది ఆర్ కాల్డ్ యాజ్ ఏ మ్యాథమెటికల్ రిలేటెడ్ ఫంక్షన్స్. ఎట్లా ఉంటాయి సార్ చూద్దాం, ఏమేమి ఫంక్షన్ వేసుకోవాలి. ఫస్ట్ ఎలా ఇంపోర్ట్ చేయాలా మాడ్యూల్ని? ఇంపోర్ట్ మాడ్యూల్ నేమ్. హౌ టు ఇంపోర్ట్ ద మాడ్యూల్? ఇంపోర్ట్ అండ్ ఫాలోడ్ బై ద మాడ్యూల్. ఇంపోర్ట్ మ్యాథ్, మ్యాథ్ డాట్, ఆ మాడ్యూల్లో ఉన్న అన్నీ వస్తాయి. మాడ్యూల్లో ఏముంటుందని చెప్పా ఇప్పుడు నేను, నాకు మీ దగ్గర ఉంది. మాడ్యూల్లో ఏముంటాయని చెప్పాను? గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్, గ్రూప్ ఆఫ్ కాన్స్టెంట్స్, స్టేట్మెంట్స్, ఫంక్షన్స్, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. అవి ఏమైతే ఉంటాయో అవన్నీ మాడ్యూల్లో ఉంటాయి, అవన్నీ మాడ్యూల్లోకి వస్తాయి ఇప్పుడు. అవన్నీ మాడ్యూల్లోకి చూడండి, పేరు వచ్చిందా లేదా చూడండి. మ్యాథ్ డాట్ ఆల్ వేరియబుల్స్ దాంట్లో ఉన్నాయి, ఆల్ కాన్స్టెంట్స్ ఉన్నాయి, ఆల్ ఫంక్షన్స్ ఉన్నాయి. మీకు కాన్స్టెంట్ చూపిస్తాను, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ద కాన్స్టెంట్ పై ఇది మ్యాథమెటికల్ కాన్స్టెంట్ పై. వాట్ ఇస్ ద మ్యాథమెటికల్ పై వాల్యూ? పై వాల్యూ ఎవరైనా ఏ దేశంలో పోయినా ఏమంటాం, 22/7 లేదా 3.14. దిస్ ఈస్ ద మ్యాథ్ డాట్ పై. ఎంటర్ కొట్టు ఇమీడియట్ 3.14. అండ్ మ్యాథ్ డాట్ ఈ, ఎంటర్ కొట్టు ఇమీడియట్గా ద వాల్యూ. అగైన్ ద మ్యాథ్ డాట్ పవర్, పవర్ ఆఫ్ 2.6 అంటే 2 పవర్ ఆఫ్ 6. ద వాల్యూ ఈజ్ 2 పవర్ ఆఫ్ 6. 2 × 2 × 2 × 2 × 2 × 2 = 6 times. ఎంత వాల్యూ కానివ్వండి, ఎంత ఉంటే అంత వాల్యూ రిటర్న్ చేస్తాం. మ్యాథ్ డాట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అంటే 1 × 2 × 3 × 4 × 5, దట్ ఈస్ ఈక్వల్ టు 120. లేదు సార్ దీని ఆపోజిట్ కూడా రాయొచ్చు, 5 × 4 × 3 × 2 × 1. ఇంటూ అప్పుడు ఎట్లా రాసినా ఒకటి, నో ప్రాబ్లం. ద రిజల్ట్ ఈక్వల్ టు ఎంత అండి? 120. ద రిజల్ట్ ఈక్వల్ టు 120. మ్యాథ్ డాట్ ఫ్యాక్టోరియల్. మ్యాథ్ డాట్ సీల్, సీల్ అంటే నెక్స్ట్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ 4.2 పెట్టా, సీలింగ్, సీలింగ్ అంటే నెక్స్ట్, నెక్స్ట్ ఇంటీజర్, నెక్స్ట్ ఇంటీజర్, డౌన్ ఇంటీజర్ కాదు, నెక్స్ట్ ఇంటీజర్, ఓకే. సఫిక్స్, ప్రిఫిక్స్ కాదు, సఫిక్స్, నెక్స్ట్, నెక్స్ట్ ఎంత, నెక్స్ట్ వాల్యూ ఎంత? 4.2. నెక్స్ట్ వాల్యూ ఎంత? 4.3 కాదు, ఇంటీజర్, నెక్స్ట్ ఇంటీజర్, నెక్స్ట్ ఇంటీజర్, 5. ఓకే. మ్యాథ్ డాట్ ఫ్లోర్ ఆఫ్, ఫ్లోర్ ఆఫ్ 6.9, డౌన్ ఇంటీజర్, నాట్ 7, 6. మ్యాథ్ డాట్ రిమైండర్, రిమైండర్ ఆఫ్ 10.3, 10/3, ద రిమైండర్ ఈజ్ 1. మ్యాథ్ డాట్ ప్రోడక్ట్, ప్రోడక్ట్ ఆఫ్ 11.22.33, 1 ఇంటీజర్, లోపలంతా స్ట్రింగ్, లోపలంతా లిస్ట్, ప్రోడక్ట్ ఆఫ్ ద గివెన్ లిస్ట్. ఇలా ఎన్ని ఫంక్షన్లు అని రాయొచ్చు.
మ్యాథ్ డాట్ పై ఈ పవర్ ఫ్యాక్టోరియల్ సీర్ ఫ్లోర్ రిమైండర్ అని ఎన్నో చూసుకోండి. మ్యాథ్ డాట్ సైన్ ఆఫ్, మ్యాథ్ డాట్ కాస్ ఆఫ్ రిక్వైర్మెంట్, మీకు ఎన్ని కనిపిస్తే అక్కడ అన్ని రాయించండి. ఇది అది రూల్ ఏమి లేదు ఇక, ఇది బట్టి పట్టే తెలియదు. జీసీడీ ఎల్జీడి సో అండ్ సో ఏదైనా రాయొచ్చు, రాయొచ్చా రాయకూడదు మీరు రాసి దీన్ని చేసుకోవచ్చా చేసుకోకూడదు. సిస్టమ్ ముందు కూర్చొని ఒక 2 మినిట్స్ ఓకేనా? రైట్, మ్యాథ్ మాడ్యూల్ ఏం చేస్తుంది, ఏం చేస్తుంది ఇంకా తెలియాలంటే వీరికి వెళ్ళి హెల్ప్ ఆఫ్ హెల్ప్ హెల్ప్ అనే కమాండ్ అక్కడ కనపడుతుందిగా. మ్యాథ్ అని ఏం చెప్తుంది, నేను చెప్పినట్టు అదే చెప్తుంది, 291 లైన్స్లో ఉందని చెప్తుంది. డబుల్ క్లిక్ ఇట్. వాట్ ఈస్ ద మ్యాథ్? బిల్టినా, ఎక్స్టర్నలా, యూజర్ డిఫైన్డ్? బిల్టిన్. ఏం చెప్తుంది, దిస్ మాడ్యూల్ ప్రొవైడ్స్ టు యాక్సెస్ ద మ్యాథమెటికల్ ఫంక్షన్స్ డిఫైన్డ్ బై ద సి లాంగ్వేజ్. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అన్ని సి లాంగ్వేజ్లో ఉంటాయి. సరే, మనకి ఆ వర్డింగ్ ఏమవుద్దు, సి లాంగ్వేజ్ అవద్దు. ఓకే, ఇట్ ఈస్ ఎ బిల్టిన్ మాడ్యూల్, ఇట్ ఈస్ ఎ బిల్టిన్ మాడ్యూల్, నాట్ యూజర్ డిఫైన్డ్, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఎ బిల్టిన్ మాడ్యూల్. దీంట్లో ఏమంటే ఏం చెప్తున్నా, దిస్ మాడ్యూల్ ప్రొవైడ్స్ టు యాక్సెస్ ద మ్యాథమెటికల్ రిలేటెడ్ ఫంక్షన్స్. మ్యాథమెటికల్ రిలేటెడ్ ఫంక్షన్స్ ఏంటయ్యా? ఎగ్జాంపుల్ 1, ప్రోగ్రామే రాయండి. ఒక ప్రోగ్రామ్ లాగా రాద్దాం, నాకు అలా చూపించాను కదా, ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం చూడండి. జస్ట్ లైక్ వన్ ప్రోగ్రామ్, ప్రోగ్రామ్ లాగా రాద్దాం చూడండి. ఇంపోర్ట్ మ్యాథ్ ప్రోగ్రామ్, ప్రోగ్రామ్ రాస్తున్నా. ఇంపోర్ట్ మ్యాథ్, అక్కడ డైరెక్ట్ చేసాం కదా, ప్రోగ్రామ్ రాద్దాం. ప్రింట్ ఆఫ్ మ్యాథ్ డాట్ ఈ, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఈ? ప్రింట్ ఆఫ్ మ్యాథ్ డాట్ పై, రాయకపోతే రాదు. ప్రింట్ ఆఫ్ మ్యాథ్ డాట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5, ఆఫ్ 6, ఆఫ్ 60. ఓకేనా? ఈ ప్రింట్ లేకపోతే ఆన్సర్ రాదు మీకు. మ్యాథ్ లేకుండా కూడా రాయొచ్చు, అది వేరే మోడల్, రేపు చూద్దాం, ఈరోజే కాదు. ప్రింట్ ఆఫ్ మ్యాథ్ డాట్ ప్రోడక్ట్ ఆఫ్, ప్రోడక్ట్ ఆఫ్ బ్రాకెట్ క్లోజ్ అవ్వాలి, చూసుకోండి జాగ్రత్తగా. ప్రింట్ ఆఫ్ మ్యాథ్ డాట్ సీల్ ఆఫ్ 5.16 వాల్యూ. ప్రింట్ ఆఫ్ మ్యాథ్ డాట్ ఫ్లోర్ ఆఫ్ 5.9, అంటే ఫ్లోర్ డౌన్ వాల్యూ. ప్రింట్ ఆఫ్ మ్యాథ్ డాట్ పవర్ ఆఫ్ 4.8, 4 to the power of 8. ప్రింట్ ఆఫ్ మ్యాథ్ డాట్ జీసీడీ, జీసీడీ గ్రేటెస్ట్ కామన్ డివిజర్ ఆఫ్ 10, 20. ఇలా అన్ని చూసుకొని ఏది ఉంటే అది ఎల్సిఎం, జీసీడీ, ఎల్సిఎం. అది కాదు, ఇక్కడ ఇక్కడ రాయలేదు, ఇక్కడ మిస్ అయిందా? ఇక్కడ నుంచి మనం కామెంట్ పెట్టాలి దానికి, ఎగ్జిక్యూట్ కాకుండా. MATH. మ్యాథ్లాడి, మ్యాథ్లాడ్ పై, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 6, ప్రోడక్ట్ 5.1, 5.9, 4.8, పవర్ ఆఫ్ అండ్ జీసీడీ, ఎల్సిఎం, అలా ఏంటంటే అన్ని రాసుకుంటూ వెళ్ళచ్చు. ఏమంటారు ఈ మాడ్యూల్ పేరు ఏంది? మ్యాథ్ మాడ్యూల్. క్లియర్ అన్నాడు ఆల్ ఆఫ్ యూ? అండ్ దెన్ నెక్స్ట్ వన్, ఇంకా చాలా ఉంటాయి, చెప్పుకుంటూ పోతే అవసరం లేదు, టైం వేస్ట్ మనకి. అనదర్ మాడ్యూల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కీవర్డ్ మాడ్యూల్. ఏ మాడ్యూల్ అంటున్నా? ఇట్ ఈజ్ ఏ కీవర్డ్, కీవర్డ్ మాడ్యూల్. ఓకే, ఇట్ ఈస్ ఎ బిల్టిన్ మాడ్యూల్. ఓకే, దిస్ మాడ్యూల్స్ ప్రొవైడ్స్ కీవర్డ్స్ ఇన్ఫర్మేషన్. కీవర్డ్స్ ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? కీవర్డ్స్ ఇన్ఫర్మేషన్ జాగ్రత్త చూడండి, వాట్ ఇస్ ద కీవర్డ్స్ ఇన్ఫర్మేషన్? ఇంపోర్ట్ కీవర్డ్. తెలుసా ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి మన దగ్గర? ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎన్ని కీవర్డ్ కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయి? ట్రూ ఈజ్ కీవర్డ్, ఫాల్స్ ఈజ్ కీవర్డ్, నన్ ఈజ్ కీవర్డ్, అండ్ ఈజ్ కీవర్డ్, ఆర్ ఈజ్ కీవర్డ్, నాట్ ఈజ్ కీవర్డ్, ఇన్ ఈజ్ కీవర్డ్, ఇఫ్ ఈజ్ కీవర్డ్, వైల్ ఈజ్ కీవర్డ్, ఇఫ్ కీవర్డ్, ఎల్స్ కీవర్డ్, ఇఫ్ ఎల్, ఎల్ ఇఫ్ కీవర్డ్. ఓకేనా? నౌ బ్రేక్ కీవర్డ్, కంటిన్యూ కీవర్డ్, పాస్ కీవర్డ్,
ఇవన్నీ కీవర్డ్స్ కావా మన దగ్గర. దీస్ ఆర్ ద డిఫరెంట్ కీవర్డ్స్ అండి. బ్రేక్ కీవర్డ్, కనీని కీవర్డ్, పాస్ కీవర్డ్, ఈఎఫ్ కీవర్డ్, లాంబ్డా కీవర్డ్ అంతేనా, ఇవన్నీ ఒక కీవర్డ్స్ కదా. దీస్ ఆర్ ద డిఫరెంట్ కీవర్డ్స్ అని అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ కూడా కంప్లీట్గా కీవర్డ్స్ టు ప్రొవైడ్ ద డిఫరెంట్ కీవర్డ్. సార్ ఐ వాంట్ ద కీవర్డ్స్ ఇన్ఫర్మేషన్, ఐ వాంట్ ద కీవర్డ్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, నౌ యూ కెన్ యూజ్ ద కీవర్డ్ మాడ్యూల్. నౌ యూ కెన్ యూజ్ ద ఇంపోర్ట్ కీవర్డ్, ప్రెస్ ఎంటర్కి. దీంట్లో ఏమేమి ఉన్నాయో చూడాలంటే ఏం చేయాలి నువ్వు, కీవర్డ్ డాట్, ఒక నిమిషం ఆగితే అన్నీ వస్తాయి. ఏమేమి ఉన్నాయి అందులో, ఈజ్ కీవర్డ్, ఈజ్ సాఫ్ట్ కీవర్డ్, ఈజ్ కేడబ్ల్యూ లిస్ట్, ఈజ్ సాఫ్ట్ కేడబ్ల్యూ లిస్ట్. కొత్తగా నేను కేడబ్ల్యూ లిస్ట్కి వచ్చాను. కేడబ్ల్యూ లిస్ట్ అంటే ఏం చెప్తుంది, ఆల్ ద లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిస్ప్లే ద లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్. ఏమంటే వస్తా అప్పుడు నీకు కేడబ్ల్యూ లిస్ట్ అంటే దీంట్లో ఏమేమి ఉన్నాయని చెప్పింది ఒకసారి చెప్పండి నాకు. కీవర్డ్ డాట్ __ all__ అన్నీ వస్తాయి. చూడండి నాకు ఏమొచ్చింది అక్కడ కమాండ్, కీవర్డ్ డాట్ __ all_ అంటే ఇందులో ఇవన్నీ ఉన్నాయని చెప్తుంది. అట్లానే మ్యాథ్ రాడంటే రాదు లేను, ఒకసారి రావాలని రూల్ లేదు. ఏం చెప్తున్నా ఇప్పుడు నేను, ఇంపోర్ట్ కీవర్డ్, కీవర్డ్ డాట్ __ all_ అందులో ఉన్నాయని మన దగ్గరకు వచ్చినాయి. కమాండ్స్ ఇవ్వాల్సిన ఇవి, ఇందులో ఉన్నాయి ఇవని అర్థం మనకి. అంతేనా, ఇలా చూసుకుంటే నీకు ఆన్సర్ ఇలా వస్తుందండి. క్లియర్? ఇప్పుడు ఇందులో మరి ఇవేంటి, వాట్ ఈస్ దిస్, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఏంటి ఇప్పుడు మనకి, ఇవన్నీ ఏమంటారు మనం, కీవర్డ్ అంటే ఏంది, ఇది అంటే ఏంది, కేడబ్ల్యూ లిస్ట్ ఏం చెప్తుంది, టు డిస్ప్లే లిస్ట్ ఆఫ్, లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ ఇన్ పైథాన్. ఓకే, ఆ కమాండ్ ఏం చెప్తుంది, టు డిస్ప్లే లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ ఇన్ పైథాన్, టు డిస్ప్లే లిస్ట్ ఆఫ్ సాఫ్ట్ కీవర్డ్స్. చూద్దాం కీవర్డ్స్ ఏంటి, సాఫ్ట్ కీవర్డ్స్ ఏంటి. ఓకే, నెక్స్ట్ ఇది ఏం చెప్తుంది, ఇట్ రిటర్న్స్, ఇట్ రిటర్న్స్ ఇంపార్టెంట్ అండి, ఇట్ రిటర్న్స్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. రిటర్న్స్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఏ వస్తుంది నీకు, అది ట్రూ ఇవ్వచ్చు లేదంటే ఫాల్స్. ఇఫ్ ద గివెన్ వర్డ్, ఇఫ్ ద గివెన్ వర్డ్ ఈజ్ కీవర్డ్, ఇఫ్ ద గివెన్ వర్డ్ ఈజ్ కీవర్డ్ దెన్ ఇట్ రిటర్న్స్ ట్రూ, లేదా ఫాల్స్. అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. కీవర్డ్ అయితే ట్రూ అయింది, లేకపోతే ఏమైంది మనకి, అది ఫాల్స్. ఇట్ రిటర్న్స్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్, గుర్తుపెట్టుకోండి బాగా. ఇట్ రిటర్న్స్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఈజ్ కీవర్డ్, ఇదేమో ఇట్ రిటర్న్స్ లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్, రిటర్న్స్ లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్. ఇది ఏం చెప్తుందండి, ఇట్ రిటర్న్స్ లిస్ట్ ఆఫ్ సాఫ్ట్ కీవర్డ్స్. ఈజ్ కీవర్డ్, ఇట్ రిటర్న్స్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, ఇఫ్ ద గివెన్ వర్డ్ ఈజ్ కీవర్డ్ అయితే కనుక ఏమొస్తుంది ఇప్పుడు నీకు ఆన్సర్, కీవర్డ్ అయితే ట్రూ లేకపోతే ఫాల్స్. ఇది ఇది కూడా అంతే, ఇఫ్ ద గివెన్ వర్డ్ ఈజ్ సాఫ్ట్ కీవర్డ్, ఇఫ్ ద గివెన్ వర్డ్ ఈజ్ సాఫ్ట్ కీవర్డ్ దెన్ ట్రూ లేకపోతే ఫాల్స్. కీవర్డ్ ఆ సాఫ్ట్ కీవర్డ్ ఇక్కడ దీంట్లో ఉన్నాయి ఇవన్నీ మనకి. నా ఇప్పుడు ఎగ్జాంపుల్ వన్ ప్రోగ్రామ్ వద్దాం, జస్ట్ ఐడియా కోసం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిస్ప్లే ఆల్ కీవర్డ్స్, టు డిస్ప్లే ఆల్ కీవర్డ్స్. ఏంటి సార్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిస్ప్లే ఆల్ కీవర్డ్స్, ఎలా రాయాలి కీవర్డ్స్ అంటే, ఇంపోర్ట్ కీవర్డ్ ప్రింట్ ఆఫ్ కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్ అంటే సేరావా, ఈ కమాండ్ ఇస్తేనే కదా ఆల్ కీవర్డ్స్ వచ్చేది. రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిస్ప్లే ఆల్ కీవర్డ్స్, ఇంపోర్ట్ కీవర్డ్, కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్ అని అన్నీ వస్తాయి. మళ్ళీ రన్ చేసుకోండి ప్రోగ్రామ్ అది. రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిస్ప్లే ఆల్ లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్, నౌ టు డిస్ప్లే ఆల్ ద లిస్ట్ ఆఫ్ కీవర్డ్. అండ్ ఎగ్జాంపుల్ టూ, రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిస్ప్లే ఆల్ లిస్ట్ ఆఫ్ సాఫ్ట్ కీవర్డ్స్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిస్ప్లే లిస్ట్ ఆఫ్ టు డిస్ప్లే రైట్ ఆల్ సాఫ్ట్ కీవర్డ్స, ఆల్ సాఫ్ట్ కీవర్డ్స్. ఇప్పుడు ఏం చేయాలి, సాఫ్ట్ ఏం చేయాలి కదా, ఏమిచ్చింది ఇక్కడ సాఫ్ట్ కేడబ్ల్యూ లిస్ట్, సాఫ్ట్ కేడబ్ల్యూ లిస్ట్ గుర్తుపెట్టుకోండి. కీవర్డ్ లిస్ట్ అంటే మొత్తం వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తుంది ఇప్పుడు నేను ఇక్కడ, సాఫ్ట్ కేడబ్ల్యూ లిస్ట్, నాట్ ఆర్డరీ లిస్ట్, సాఫ్ట్ కేడబ్ల్యూ లిస్ట్. ఇప్పుడు ఏమొస్తున్నాయి, అండర్స్కోర్ కేస్ అండ్ మ్యాచ్. ఎక్కడ చూసాం అనేది, మ్యాచ్ కేసులో చూసాం, మ్యాచ్ కేస్ గుర్తుపెట్టుకోండి, మ్యాచ్ కేస్, మ్యాచ్ కేసులో చూసాం మనం, మ్యాచ్ కేస్. ఓకేనా,
KW లిస్ట్ అంటే లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్. ఓకే, సాఫ్ట్ KW అంటే లిస్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్. నౌ ద నెక్స్ట్ వన్, టవర్ ప్రోగ్రామ్. పైథియా ప్రోగ్రామ్, టవర్ ప్రోగ్రామ్, పైథియా ప్రోగ్రామ్ టు ఫైండ్ గివెన్ వర్డ్ ఈస్ కీవర్డ్ ఆర్ నాట్. పైథియా ప్రోగ్రామ్ టు ఫైండ్ గివెన్ వర్డ్ ఈజ్ కీవర్డ్ ఆర్ నాట్. గివెన్ వర్డ్ ఈజ్ కీవర్డ్ ఆర్ నాట్, కీవర్డా కాదా, ఈ వర్డ్ అది కీవర్డ్ అవుతుందా కాదా చెక్ చేసుకోండి. ఎలా, ఇది ఒక వర్డ్, ఇది కీవర్డ్, కీవర్డ్, కీవర్డ్. మీ వర్డ్ ఒక వర్డ్ అనుకో, ఏదో ఒకటి వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మై వర్డ్ ఈజ్ హలో. హలో, హలో ఈజ్ కీవర్డ్ ఆర్ నాట్? హలో ఈజ్ కీవర్డ్ ఆర్ నాట్ అనే ఆన్సర్ రావాలి నాకు. ఇఫ్ ఇఫ్ కీవర్డ్ డాట్ ఓకే ఈజ్ కీవర్డ్ ఆఫ్ హలో, ఈజ్ కీవర్డ్ ఆఫ్ డబ్ల్యూ, ఇది కూడా లేదండి, డబ్ల్యూ కూడా లేదు, హలో. కీవర్డ్ డాట్ ఈజ్ కీవర్డ్ ఆఫ్ హలో, ఇది ట్రూ అయితే ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైంది క్లియర్గా అందరికీ? ఓకే, ఈజ్ కీవర్డ్ ఫంక్షన్ ఏమి రిటర్న్ చేస్తుంది? ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఈజ్ కీవర్డ్ ఫంక్షన్ ఇట్ రిటర్న్స్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ద గివెన్ వర్డ్ ఈస్ కీవర్డ్, అదర్వైజ్ నాట్ కీవర్డ్. సో ఈజ్ కీవర్డ్ ఇంపోర్ట్, నేను ఇచ్చిన వర్డ్ ఏంది ఇక్కడ, కీవర్డ్ డాట్ ఈజ్ కీవర్డ్ ఆఫ్ హలో. హలో అయితే కీవర్డ్, ఇక్కడ ట్రూ అయితే గివెన్ వర్డ్ ఈజ్ కీవర్డ్. ఓకే, ఎల్స్ గివెన్ వర్డ్ ఈజ్ నాట్ ఏ కీవర్డ్. ఓకేనా? నౌ రన్ ఇట్. ఎస్ సార్, గివెన్ వర్డ్ ఈజ్ నాట్ ఏ కీవర్డ్, నాట్ ఏ కీవర్డ్. ఓకే, ఎందుకు, హలో ఇచ్చా కాబట్టి నాట్ ఏ కీవర్డ్. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ డిఎఫ్ పెట్టా, డిఎఫ్ కీవర్డా కాదా మన దగ్గర, రోజు రాస్తున్నాం. ఫర్ అనేది కీవర్డా కాదా, ఫర్ అనేది కీవర్డా కాదా, ఫర్స్ అని పెట్టా, ఫార్వర్డ్ అని పెట్టా, ఫార్వర్డ్ అని పెట్టా, ఫార్వర్డ్ ఎఫ్ఆర్డి అని పెట్టా, ఇట్ ఏ కీవర్డ్ ఆర్ నాట్? నో, ఇట్ నాట్ ఏ కీవర్డ్. గివెన్ వర్డ్ ఇస్ నాట్ ఏ కీవర్డ్. అందరికి అర్థమైంది అనుకున్నాను కొంచెం అన్న, క్లియర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? ఇది ఇక్కడ ఇలా రాయాలా అవసరం ఏం లేదండి, మీ ఇష్టం. బ్రాకెట్ల ఫర్, ఫర్ ఎందుకు సార్, డబ్ల్యూ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ వర్డ్, ఎనీ వర్డ్, మీ ఇష్టం వచ్చిన వర్డ్ ఎంటర్ చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ డబ్ల్యూ వర్డ్. ఎక్స్ ఏ బిసి ఎనీ వర్డ్, ఎనీ క్యారెక్టర్, ఎనీ స్ట్రింగ్, ఎంటర్ ఎనీ వర్డ్ అన్న. నౌ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంటర్ ఎనీ వర్డ్, ఎంటర్ ఎనీ వర్డ్, గుడ్, నాట్ ఏ కీవర్డ్. ఎంటర్ ఎనీ వర్డ్ రిటర్న్, ఎంటర్ ఎనీ వర్డ్ రిటర్న్స్. అండ్ మరి సాఫ్ట్ కీవర్డ్స్ ఏంటి, కేచ్ అండ్ కేస్ అండ్ మ్యాచ్. ఇక్కడ రాశాం కేస్ అండ్ మ్యాచ్ అండ్ ఐఫోన్. ఇప్పుడు ఎలా రాయాలి దీన్ని, ప్రత్యేక ప్రోగ్రామ్ ఫోర్త్ వన్, ప్రత్యేక ప్రోగ్రామ్ టు ఫైండ్ గివెన్ వర్డ్ ఈజ్ సాఫ్ట్ కీవర్డ్ ఆర్ నాట్, నాట్ కీవర్డ్, సాఫ్ట్ కీవర్డ్ ఆర్ నాట్. అవి ఇప్పుడు ఏం చేయాలి, ఇంపోర్ట్ కీవర్డ్ ఈజ్ సాఫ్ట్ కీవర్డ్ ఆఫ్ డబ్ల్యూ, ఎంటర్ ఎనీ గివెన్ వర్డ్ ఈజ్ సాఫ్ట్ కీవర్డ్, గివెన్ వర్డ్ ఈజ్ నాట్ ఏ సాఫ్ట్ కీవర్డ్, ఎంటర్ ఎనీ కీవర్డ్, ఎంటర్ ఎనీ కీవర్డ్ మ్యాచ్ సాఫ్ట్వేర్ కీవర్డ్. మ్యాచింగ్స్ నాట్ ఏ సాఫ్ట్ కీవర్డ్, మ్యాచ్ కీవర్డ్ రైట్. ఐఫాన్ ఇక సాఫ్ట్ కీవర్డ్. మొత్తం సాఫ్ట్ కీవర్డ్స్ ఎన్ని, ఒక ఐఫాన్, ఒక కేస్, ఒక మ్యాచ్, అంతే. ఈ మూడే మన దగ్గర సాఫ్ట్ కీవర్డ్, రిమైనింగ్ అన్ని కూడా సాఫ్ట్ కీవర్డ్స్ కావు. ఇంకేమన్నా అర్థమైందా అందరికీ?